అయితే క్యూలో సిద్ధంగా ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం బాటి శంకర్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎస్పీ సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కొమ్మూరి కనకారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా సాహెబ్ గారితో మాట్లాడదాం, టీడీపీ అధికార ప్రతినిధి. సాహెబ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అటెన్షన్ ఎక్కువ ఏపీ ప్రజలు మొత్తం కూడా ఆయన వైపే ఉంటుంది. సో ఆయన ఏం తాయిలాలు తీసుకురాబోతా ఉన్నారు ఢిల్లీ నుంచి, ప్రధానమంత్రి గారితో ఏం చర్చించారు, మంత్రులతోటి కేంద్ర మంత్రులతో ఏం చర్చలు జరిపారు, సో రాష్ట్రానికి పెట్టుబడులు ఏమైనా తీసుకొని రాబోతా ఉన్నారా అనేది రకరకాలుగా అందరూ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్న పరిస్థితి. సో ఏం తేబోతున్నారు ముఖ్యమంత్రి గారు? బ్రహ్మనాయుడు గారు తమరికి, అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. మీరు ఎక్కడైనా చూడండి, గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కలవటం కానీ, అపాయింట్మెంట్ దొరకపోతే అక్కడ వెయిట్ చేసినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిసిన తర్వాత ఆయన అమరావతి మీద, అదేవిధంగా గతంలో పోలవరానికి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా అమరావతిని ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా మేము అభివృద్ధి చేస్తాము, మేము ఆ అంశాలకు కట్టుబడి ఉన్నాం. 15,000 ఏదైతే 15,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నుంచి రుణం, ఆ నిధులు కూడా సానుకూలంగా స్పందిస్తూ, దానితో పాటు మరి గతంలో ఉన్నటువంటి బైఫర్కేషన్ అంశాల్లో భాగంగా కూడా అది అడిషనల్ గా కూడా సాయం చేస్తా ఉన్నారు. రెండు అంశం పోలవరానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాల్లో 2,600 కోట్లు మేము సత్రమే ఇస్తాము, 2,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగిందండి. దీంతో పాటు మోదీ గారిని కలిసిన తర్వాత అశ్విని వైష్ణవ్ గారు అయితే చంద్రబాబు గారి నివాసానికి ఆయనే వచ్చారండి. ఆయనే వచ్చి ఎస్ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే మేము హామీలు ఉంటాయో ఆ హామీలు నెరవేరుస్తాము, అదే విధంగా సౌత్ సెంట్రల్ జోన్ గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, విశాఖపట్నంలో కార్యాలయం, రైల్వే కార్యాలయం కట్టడానికి కూడా మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నామంటూ 73,000 కోట్ల పైచులకు ఏదైతే రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి అంగీకారం కూడా తెలిపారండి. దీంతో ప్రధానంగా ఏంటంటే రోడ్ని, రైల్వే కనెక్టివిటీని కనెక్ట్ చేసే విధంగా కోస్టల్ ప్రాంతంలో ఏదైతే విశాఖపట్నం దగ్గర నుంచి చెన్నై దాకా మనకు కోస్టల్ క్యారిడార్ ఉందో దాన్ని అనుసంధానం చేస్తూ కూడా రైల్వే ప్రాజెక్టులు మేము త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పీయూష్ గోయల్ గారిని కూడా కలవటం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ మేము ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి సహాయ సహకారాలు చేయాలో మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పడం, తర్వాత అమిత్ షా గారిని కలవబోతున్నారు, దాంతో పాటు హర్దీప్ సింగ్, పెట్రోలియం మినిస్టర్ వాళ్ళని కూడా కలిశారు, దాని తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కలుస్తారండి ఇలా నైట్. సో దీంట్లో ఏంటంటే మనం క్రియాశీలకంగా గతంలో మరి 2019-24 మధ్యకాలంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారో ఎవరికి చెప్పేవాళ్ళు కాదండి, పైపెట్టు ఇటువంటి ప్రెస్ మీట్ లో కూర్చొని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు కదండి, ఏమైనా మరి రాష్ట్రానికి ఏమైనా నిధులు తీసుకొచ్చారంటే మీకెందుకు అని చెప్పి క్వశ్చన్ చేసేవాళ్ళు. మనం ప్రజాస్వామ్యంలో ఉండమండి. ఒక ముఖ్యమంత్రి మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏమి ఇచ్చారని సహజంగా అడుగుతూ ఉంటాం. గతంలో 29 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ యాత్ర చేశారు, ఒక్కసారన్నా కానీ ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు. అదేదో అసలు గోప్యంగా ఉంచేవాళ్ళు, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జీవోలను కూడా హిడెన్ లో పెట్టేసేవాళ్ళు, పబ్లిక్ డొమైన్ లో ఉండే కాదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పర్యటనలో కూడా మరి ఆయన ప్రెస్ మీట్లు పెడతాం కానీ ఎవరైనా చెప్పటం కానీ ఉండేది కాదు. ఏమన్నా సూత్రప్రాయంగా అడిగినప్పుడు మేము దానికి వెళ్ళాం దీనికి వెళ్ళాం అనేవాళ్లే, కానీ ఎక్కడ వచ్చే కాదు. ఇంకోటి చూస్తున్నానండి, పుట్టోలు మాత్రం వచ్చాయి, కలిసినప్పుడు పుట్టోలు వచ్చాయి. చాలా సార్లు మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తిరిగి వచ్చిన సందర్భాలు కూడా గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. కానీ బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. రాష్ట్రానికి ఖచ్చితంగా మోదీ సర్కార్ మేము సాయం చేస్తామంటాం. ప్రధానంగా చూడండి, మీరు అమరావతి డిపెండెన్సీ గవర్నమెంట్ ఉంది కదా, కాబట్టి తప్పదులేండి బీజేపీకి కూడా కేంద్రంలో. ఎందుకంటే మాకు మిత్రపక్షమే కాబట్టి మేము వెళ్ళంగానే అపాయింట్మెంట్ ఇవ్వటం కావచ్చు, దానికి ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్స్ మేము కూడా ఏం చేస్తున్నాం అంటే పీపీటీల రూపంలో తీసుకెళ్తున్నాం అండి అక్కడ. ఎందుకంటే ఎన్ని పేపర్ల రూపంలో తీసుకెళ్ళామంటే ఏం అర్థం కావు. అమరావతి ఇష్యూ ఉంది, అమరావతిలో రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా దెబ్బతింది, అమరావతిలో మౌలిక వసతులు ఏ విధంగా కల్పిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది, అమరావతికి ఈ రైల్వే జోన్ తీసుకురావడం వల్ల మరి విశాఖపట్నం అమరావతి, అమరావతి టు రేపల్లె, అమరావతి టు బందర్,
వీటికి సంబంధించినటువంటి ప్రత్యేక లైన్స్ కోసం కూడా మేము పీపీటీ తీసుకెళ్లేవండి. అక్కడ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పటం, దీనివల్ల రాష్ట్రానికే కాదండి ఈ కోస్టల్ జోన్ లో ఉన్నటువంటి రైల్వే అనుసంధానం చేస్తే భారతదేశానికి సంబంధించి రవాణాలో కూడా ఉపయోగపడుతుందని చెప్పి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు గతంలో. కానీ ఈ రోజు ఒక క్లిష్టర్ క్లియర్ గా 73,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు మేము చేస్తాం, దీంట్లోనే 73 రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు అంటూ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దాని మీద కీలక నిర్ణయాలు కూడా ఉత్తర్వులు వెలువడతాయి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ప్రధాన శాఖ మంత్రిని కూడా కలిసినట్టున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపే ప్రయత్నాలు ఎక్కడ దాకా వచ్చాయి? ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కూడా ఇవాళ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చారు. ఆయన కూడా వచ్చేసేసి ఈ అసలు విశాఖ ఉక్కు అనేటువంటి అంశాన్ని, ఇది చాలా సున్నితమైనటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు కూడుకున్న అంశం, మేము దీన్ని శైలిలో కలుపుతాము, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శైలిలో కలుపుతాం అని చెప్పి ఆయన అంగీకారం తెలిపారు. వాస్తవం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్ని మా ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు, లేదు లేదు ఆల్రెడీ నాకు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు దీని మీద డిస్కషన్ జరిగింది, సెల్కి దీన్ని అనుసంధానం చేస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా కార్మికులు ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి చూడటం జరిగింది. మనం చూసాం ఏంటంటే ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కలిసి ఏమైనా డిస్కషన్లు జరిగినాయా అంటే చెప్పేవాళ్ళు కాదు. కానీ ఇలా క్రిస్టల్ క్లియర్ గా మేము ఎవరెవరిని ఎప్పుడు కలుస్తున్నాము, అపాయింట్మెంట్ ఒక రోజు ముందలే చెబుతున్నామండి, మేము కలవబోతున్నాము. కలిసి ఏం మాట్లాడారు, ఏం చర్చించారు, వాళ్ళు ఏమన్నారు అనేటువంటిది కూడా పబ్లిక్ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నారు. అది అప్రిషియేట్ చేస్తున్నటువంటి అంశం. బ్రహ్మనాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు కూడా ఏంటంటే అపాయింట్మెంట్స్ తీసుకొని అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన వివరించారు. అధ్వానమైనటువంటి రోడ్లు, అదే విధంగా రైల్వే వ్యవస్థ ఏ విధంగా మందకొడిగా ఉంది, ఈ రాష్ట్రంలో మౌలిక వ్యవస్థలు ఏ విధంగా దెబ్బతిన్నాయి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోకెమికల్ ప్రాజెక్టులు ఏ విధంగా ఇబ్బందికి గురవుతున్నాయి, అంటే ఇక్కడ కొన్ని పైపులు లీక్ అవటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూడండి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అక్కడ చాలా మంది రైతులు దెబ్బతింటూ ఉన్నారు. దీనికి కూడా శాశ్వత పరిష్కారం కోసం ఆయన ఢిల్లీ పెద్దలకు చెప్పారు. వాస్తవంగా ఏంటంటే మీరు ఎవరైనా కానీ ఒక పైప్ తీసుకెళ్తే కేంద్రం అక్కడి నుంచి ఒక అధికారిని పంపిస్తారండి. కానీ ఇక్కడ మేము పీపీటీ రూపంలో ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ తీసుకెళ్తున్నాం, ఆ మ్యాపింగ్ చూస్తున్నాం, ఇదిగోనండి ఈ విధంగా కనెక్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాల కింద మెరుగుపరిద్ది, అదే విధంగా మీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందరకెళ్ళిద్దని చెప్పడం వల్ల వాళ్ళు త్వరితగతిని అర్థం చేసుకుంటున్నారు. గతంలో ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెక్రటరీనో, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది హోమ్ సెక్రటరీలను పంపించేసేసి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తర్వాత మాట్లాడించుకొని దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ రాష్ట్రానికి ఏం కావాలో వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు కావాలో తెలియజేస్తున్నాం, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, మౌలిక వసతుల్లో భాగంగా కావచ్చు, అదే విధంగా వికసిత్ భారత్ అనేటువంటి అంశంలో భాగంగా 2047కి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. ఆ ప్రణాళికల్లో భాగంగా కూడా మేము కూడా మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదవులు ముందరకు తీసుకెళ్లాలి, ఆంధ్రప్రదేశ్ లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, దాన్ని డిజిటల్ లైన్ కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అటాచ్ చేయాలని చెప్పి కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు డిస్కషన్ జరిగినాయి. ఏపీలో ప్రధానంగా ఏంటంటే పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టుల మీద దృష్టి సారించామండి మేము. ఇక్కడ ఐటీ పరిశ్రమతో పాటు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఏర్పాటు పైన కూడా మేము అక్కడ ఉన్నటువంటి రైల్వే మినిస్టర్ గారితో, అశ్విని వైష్ణవ్ గారితో డిస్కషన్ జరిగినప్పుడు ఆయన కూడా లేదు లేదండి ఐటీతో పాటు సెమీ కండక్టర్ ప్రాజెక్టుల మీద కూడా మేము పెద్ద మొత్తంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఈ దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టులు వస్తే ఫస్ట్ ప్రయారిటీకి ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే అమరావతికి మళ్ళా ఒక మంచి వైభవం రాబోతుందండి. ఏదైతే ఈ గత 5 సంవత్సరాల్లో ఆ రోజు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వ ఉదాసీనతకు ఈ రాష్ట్రం